ఆలను ఇవాళ ఖమ్మం రైతాంగానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది సరిపోతుందా అంటే సరిపోదు. ఇవాళ 18,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచారు సీతారామ సాగర్. ఇవాళ సీతారామ సాగర్కు 8,000 కోట్లు ఖర్చు అయింది. ఇంకా 8-10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ పూర్తి కాదు. అందుకే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు, 15 ఆగస్టు 2026 లోపల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఏదైతే మా ఉత్తమన్న చెప్పిండో, మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా, వైరా గడ్డ మీద నుంచి 2026 15 ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు 8,000 కోట్ల రూపాయలు అవసరమైన నీళ్లను నిధులను వరదలాగా పారిచ్చి 7 లక్షల ఎకరాలకు మీకు నీళ్ళిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా మున్నేరు నది మీద గ్రావిటీ ద్వారా మీకు నీళ్లు తెచ్చి మీ ప్రాంతాన్ని తడపాలి, దాదాపుగా 32 TMC నీళ్లు ఈరోజు ఇవ్వచ్చు అని చెప్పి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, మా మిత్రుడు రామదాస్ గారు చెప్తున్నారు. తప్పకుండా మున్నేరు నది నుండి గ్రావిటీ కాలువల ద్వారా మీకు తేయగలిగిన నీళ్లను మా సాంకేతిక నిపుణులతో అధికారులతో మాట్లాడి తప్పకుండా మున్నేరు నది మీద నుంచి మీకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పక్కనే ఉన్న డోర్నకల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా అయినా వారు వరంగల్ ఇన్ఛార్జ్. అందుకే సీతారామ సాగర్ మీద కెనాళ్ళు కట్టిండ్రు కానీ రిజర్వాయర్లు కట్టలేదు. కురివి వీరభద్రుడి సాక్షిగా డోర్నకల్ ప్రాంతానికి 15 TMC రిజర్వాయర్ కడితే ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు వస్తాయని వారు సూచన చెప్పి చేస్తున్నారు. తప్పకుండా వీరభద్రుడి పేరు మీద సాధ్యాసాధ్యాలను పరిశీలించి 15 TMC రిజర్వాయర్ను నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి మా పెద్దలు ఉత్తమన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నేను ఇవాళ ఒకటే మాట చెప్పదలుచుకున్నా. 8,000,000 మంది 8 గంటలైనా వైరాలో వచ్చి కూర్చొని కాంగ్రెస్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిన, ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, ఈనాడు రైతు రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు చేసిన, ఇవన్నీ సోనియా గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీలు. ఈ గ్యారంటీలను అమలు చేసే బాధ్యత నాది. ఇవాళ 8 నెలల్లో ఇన్ని గ్యారంటీలను అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు 90 రోజుల్లో నిరుద్యోగులకు ఇచ్చి నిరుద్యోగ యువకులని ఆదుకున్న, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు డిఎస్సిలో 11,000 ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరం తిరిగే లోపలనే 65,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు చేసింది సోదరులారా. ఇవన్నీ మా గొప్పతనం కాదు, ఈ గొప్పతనం మీది. ఈ ఖమ్మం జిల్లా 2014 టిఆర్ఎస్కు ఒకటే సీట్ ఇచ్చింది, 2018 ఒకటే సీట్ ఇచ్చింది, 2023 ఒకటే సీట్ ఇచ్చిన ఆ మిత్రుడు కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఉండాలి, ఖమ్మంను అభివృద్ధి చెయ్యాలి అని ఇవాళ మనకే మద్దతు ఇచ్చాడు. ఇవాళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ఓకి ఏమున్నదా అంటే గాడిద గుడ్డు ఉన్నది ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో. అయినా సిగ్గుదప్పిన వాళ్ళు మారలేదు, వాళ్ళ మాటలలో మార్పు లేదు. పొద్దున్న లేస్తే కొత్త బిచ్చగాడు పొద్దు గుర్తెరగాడు అన్నట్టుగా అబద్ధాలు చెప్పుకుంటా బావా బామ్మార్దులు తిరుగుతున్నారు. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా కార్యకర్తలు, మీరు అండగా నిలబడండి. బీఆర్ఎస్ను బద్దలు కొట్టి బొందబెట్టే బాధ్యత నాది.
మీ సోదరుడిగా మీ అన్నగా మీకు మాటిస్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా నేల మట్టంగా పెకిలించి బంగాళ ఖాతంలో బీఆర్ఎస్ ని ఇసిరేసే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా పక్కన మా తుమ్మలన్న చెప్తున్నా, ఆయన వ్యవసాయ శాఖ కదా, మనం పంటల బీమా చేస్తున్నాము, రైతు బీమా అమలు చేస్తున్నాము, ఎరువులను ఇప్పటికే రైతులకు అందుబాటులో పెట్టినాము, ఆ విషయాలు కూడా చెప్పమని చెప్పి తుమ్మలన్న గారు చెప్తున్నారు. మిత్రులారా, నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, మీరు అండగా నిలబడితే బీఆర్ఎస్ను బద్దలు కొట్టేది కానీ బీజేపీని బొంద పెట్టేది కానీ పెద్ద సమస్య కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జగా లేదు. మన ఎన్నికల్లో ప్రజలు 8 సీట్లు ఇచ్చింది, బడ్జెట్లో బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డి ఇచ్చిండ్రు మనకు. తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇస్తే నరేంద్ర మోడీ గారికి బీజేపీ వాళ్ళు తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. అందుకే ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా ఈ తెలంగాణలో ఎడారులుగా మారిన